ఈ వీడియోలో మనం అదామా కంపెనీ వారి శిలీంద్ర నాశిని అయిన కస్టోడియా గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా రైతు సోదరులందరికీ వెల్కమ్ టు మై వైల్డ్లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. కస్టోడియా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ శిలీంద్ర నాశిని. ఇది బహుళ ప్రయోజనకారిగా పంటపైన పనిచేస్తుంది. దీనిలో రెండు టెక్నికల్లు మిళితమై ఉన్నాయి. అవి అజాక్సిస్ట్రోబిన్ 11% మరియు టెబ్యూకొనజోల్ 18.3% ఎస్సీ ఫార్మేషన్లో ఉన్నాయి. ఈ రెండు రసాయనాలు పంటలలో వచ్చే అనేక శిలీంద్ర వ్యాధులను అదుపు చేస్తాయి. అవి బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, కొమ్మ తెగులు, బూజు తెగులు, కాయమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, ఉల్లికోడు తెగులు, అగ్గి తెగులు, పండాకురాలు తెగులు, గోధుమలో వచ్చే పసుపు రంగు తెగులు, పచ్చి ఆకురాలు తెగులు, కాయ పగుళ్ళ తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది. దీన్ని వ్యాధి వచ్చిన తర్వాత మాత్రమే కాదు, వ్యాధి రాకుండా ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త కోసం కూడా పంటల మీద స్ప్రేయింగ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యాధులు పంటకి రాకుండా స్ప్రే చేయవచ్చు అన్నమాట. అదామా వారి కస్టోడియా తెగులు మందుని మిరప, వరి, ద్రాక్ష, యాపిల్, టమాటా, ఉల్లి, బంగాళదుంప, గోధుమ, మినుము, పత్తి పంటలలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి 50 ml, 100 ml, 250 ml, 500 ml, 1 లీటరు ప్యాకింగ్లుగా మార్కెట్లో లభ్యమవుతుంది. 1 ఎకరానికి 250 ml మోతాదులో, అనగా 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి. 250 ml కస్టోడియా ధర 250 రూపాయల నుండి 300 రూపాయలుగా ఉంటుంది. మీకు దగ్గరలోని ఫెర్టిలైజర్ షాప్స్లో అందుబాటులో లేనట్లయితే ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంటే amazon.com లేదా బిగ్ హార్ట్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్స్ వెబ్సైట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కానీ డెలివరీ ఛార్జీతోటి కలిపి దీని ధర కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది మరియు కొన్ని రోజులు ఆగవలసి ఉంటుంది డెలివరీ కోసం. ఇది పంటలో రెండు విధాలుగా, అనగా వ్యాధి రాకముందు వచ్చినాక పనిచేస్తుందని ఇదివరకే తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇది మొక్క ఏ దశలో ఉన్నప్పుడైనా స్ప్రేయింగ్ చేయవచ్చు. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు, పూతతోటి ఉన్నప్పుడు, కాయతోటి ఉన్నప్పుడైనా స్ప్రేయింగ్ చేయవచ్చు. దీన్ని వర్షం పడని సమయంలో స్ప్రేయింగ్ చేయండి. ఈ వీడియోలో మీరు కస్టోడియా ధర, దీనిలోని టెక్నికలు, దీని మోతాదు, ఇది ఏ పంటలకి ఏ వ్యాధులకి ఉపయోగపడుతుంది లాంటి విషయాలు అన్నీ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.